స్వాగతం. మాజీ మంత్రి దేవవేని ఉమకు బహిరంగ సవాలు విసిరిన మల్లవరం శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్. గొల్లపూడి గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలోను నేనిచ్చిన మాటకు కట్టుబడి ఉన్న మాట తప్పితే నేను గొల్లపూడి గ్రామంలో రాబోయే శాసనసభ్యుల ఎన్నికల్లో ఓటు అడగననే నీకు దమ్ముంటే నా సవాల్ స్వీకరించు అంటూ బాండ్ పేపర్ పై ప్రజలకు పాత్రికేయుల సమీక్షలో సంతకం చేసిన మల్లవరం శాసనసభ్యుడు వసంతకృష్ణ ప్రసాద్. జక్కంపూడి లో 8700 ఇళ్లు కట్టాడు అక్కడ మొన్న పేరు ప్రభుత్వంలో. కొంతమంది ఇల్లు అడిగారంట 10% అన్న స్థానికులకి ఇవ్వండి అంటే 870 అన్నే ఉండని. ఒక్కటి కూడా ఇచ్చే సమస్య లేదని విజయవాడ ఊళ్ళో ఉన్న కట్టల మీద చెరువుల మీద రోడ్ల పెట్టిన వాళ్ళకి ఇస్తాం తప్పితే ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఒక్కడ కూడా ఇవ్వని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వని దేవుడు ఎరువమేశ్వరావు 3000 ఇంటి పట్టాలు గొల్లపూడిలో ఇస్తుంటే నా గురించి అవాకులు చవాకులు మాట్లాడి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎన్నికల ప్రచారం ఓట్లు అడుగుతా ఉన్నాడంటే మీరే అడగాలి అక్క జిల్లాలో నీకు సిగ్గుందా అని చెప్పి. అందుకని నేను ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఎమ్మెల్యే మాట్లాడండి, నేను ఒక అగ్రిమెంట్ తయారు చేసుకొచ్చాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఆడవాళ్ళ సమక్షంలో దేనేను మామేస్తాను ఈ సవాల్ని స్వీకరించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ సమక్షంలో చదివి ఈ 100 రూపాయల అగ్రిమెంట్ స్టాంప్ పేపర్ మీద నేను సంతకం పెడతా ఉన్నాను. దమ్ము ధైర్యం మొదటం ఈ దగ్గర దేవుని రూపాయలు పెట్టి ఈ రామరాజేంద్ర పట్ల గొల్లపూడి గ్రామాల్లో ఉన్న పేదల పట్ల నువ్వు అడుగుట్లు లేక నేను సమాధానం చెప్తానని చెప్తున్నా. ఏంటంటే నేను వేస్తున్న సవాలు, నేను ఈ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ సమక్షంలో సంతకం పెట్టి ఇక్కడున్న పత్రికా విలేకరులకు ఇస్తా. ఇక్కడ ఈనాడు పత్రికా రిపోర్టర్ రాము ఉన్నాడు, అతనే సాక్షి. నేను చదువుతా, మీరు విని మీరే నిర్ణయం తీసుకోండి. ఎవరు ప్రజల పట్ల ఉన్నారు, ఎవరు ప్రజల కోసం ఉన్నారో మీరే తెలుసండి. నేను చెప్తున్నా శ్రీదేవిని అమ్మా ఇనమ్మా, నీకెందుకు పక్కన వాళ్ళతో చర్చలప్పుడే వింటానికి వచ్చి నువ్వు ముందు కూర్చుంది. శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బహిరంగ సవాల్. గొల్లపూడి గ్రామంలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ గురించి మీరు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు సంబంధించి బాండ్ పేపర్ పై నేను సంతకం చేసి ఇస్తున్నా. దేవినేని ఉమా నువ్వు సిద్ధమేనా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉగాది నాటికి 26 లక్షల పైగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి గ్రామంలో 2700 మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు బహిరంగ లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయింది. ఇందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎన్నికల అనంతరం అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతుంది. దేవినేనుమా, మేము గొల్లపూడిలోని పేదలకు ఇస్తున్న ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ప్రభుత్వ సింబల్ లేదని, అధికారులు సంతకాలు లేవని ఏవేవో మాట్లాడుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నావు, గందరగోళం సృష్టించాలని ప్రయత్నిస్తున్నావు. మరోసారి పేద ప్రజల కరెంటు ఎన్ని ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క ప్లాట్ కి సుమారుగా 10 నుంచి 15 వేలు, దాదాపుగా ఒక్కొక్క ప్లాట్ ఖరీదు 125000 రూపాయలు పెట్టి ఇక్కడ 2700 మంది పేదలకి ఇంటి స్థలాలు ఇస్తా ఉన్నాం. మేము మొన్న నా దగ్గరకు 100-150 మంది ఆడవాళ్ళు వచ్చారు సార్, మాకు అక్కడెక్కడ పాతపాడు అంటే దూరం అవుతుందని చెప్పి.